సంఘ ఆశీస్సులు గనక ఉంటే ఇప్పటికి మీకు బోల్డని పదవులు రావాలి. రాలేదు అంటే, అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి పదవే కొలమానం. అలా చూసుకుంటే మీరు, అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీకు బుల్లెట్ గాయమైనప్పుడు మీకు వచ్చిన మొట్టమొదటి కాల్ నాగపూర్ నుంచి రా ఇక్కడికి అని, అవునా? సో అంతగా మిమ్మల్ని స్వీకరించిన సంఘ్ ఈరోజు మీ వెనక లేదా ఉందా? ఒక విషయం, సంఘం కనుక నాకు, సంఘం నేను కాకపోతే, సంఘం నాతో లేకపోతే ఈ బాధ్యతలు, ఇన్ని సంవత్సరాలు ఈ బాధ్యతలు నాకు ఎందుకు వచ్చినాయి? ఈ బాధ్యతలు నాకు ఎందుకు రావాలా? ఓకే, ఈ బాధ్యతలకు వేరే వాళ్ళు లేరా? కాబట్టి సంఘం యొక్క మద్దతు, సంఘం యొక్క విశ్వాసము, సంఘం యొక్క ఆలోచన కనుక లేకపోతే మురళీధర్రావు లేడు. రైట్. అయితే అనేక యాక్సిడెంట్స్ జరుగుతాయి నేను చెప్పినప్పుడు, అనేక విషయాలు. అయితే నాకెందుకు జరిగింది అంటే, ఎవరికో ఎవరికి జరుగుతుంది. కొందరు వ్యక్తులు ఎక్కడైనా, ఒక పెద్ద సంస్థ అనుకున్నప్పుడు కొందరు వ్యక్తులు ఎక్కడైనా, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కొద్దిగా తేడా ఉండొచ్చు, లేదా నా విషయంలో సరైన అవగాహన కూడా ఉండకపోవచ్చు. కరెక్ట్. మొత్తం అక్కడ 100 మంది ఉంటే 100 మంది అందరూ కూడా మురళీధర్రావు పట్ల సదాభిప్రాయమే ఉండాలా, సరైన అవగాహన ఉండాలా అనేది ఈ సంఘ ఆలోచన కూడా కాదు. వ్యక్తుల పట్ల భిన్న భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అనేటువంటిది సంఘ అభిప్రాయం. కాబట్టి అది రైట్. అంటే సరే, మీరు పోటీ చేసిన సందర్భంలో ఇది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అడుగుతున్నా నేను. అంటే మీరు స్వదేశీ జాగరణ మంచి చేసేటప్పుడు విదేశీ సంస్థలతో కుమ్మొక్కై ఏదో చేశారు అనే కొన్ని ఆరోపణలు మీద ఉన్నట్టు విన్నాను నేను. ఇది ఇది తెలియనటువంటి వాళ్ళు. ఓకే. లేకపోతే ఎందుకు అడుగుతున్నా అంటే, జనానికి క్లారిటీ ఇవ్వడం కోసం. అదే, తెలియనటువంటి వాళ్ళు. రైట్. స్వదేశీ విదేశీ అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు. ఓకే. మౌలికమైనటువంటి సమాచారం కూడా లేనటువంటి వాళ్ళు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడవచ్చు. ఎందుకంటే నేను చాలా విజయవంతమైనటువంటి కాలాన్ని స్వదేశీ ఉద్యమంలో నాయకత్వం వహించిన. అయిన తర్వాత విదేశీ కంపెనీలు అన్నింటినీ కూడా నేను ఎక్కడైతే పోరాటం చేసినో వాటన్నిటిని కూడా మేము వెనుకకు పంపినాం. ఇక కుమ్ముక్కు అయ్యేది ఎక్కడిది? వెనుకకు పంపకపోతే కదా, ఒకవేళ మేము ఓడిపోయి వాళ్ళు వస్తే ఈ ఓటమి నాటకము అని అనడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం కూడా రాలేదు. ఎక్కడెక్కడైతే మేము పోరాటం చేసినామో ప్రతి ప్లేస్లో విదేశీ కంపెనీలను వెనుకకే పంపినాం. కాబట్టి కుమ్ముక్కయ్యడానికి అవకాశమే లేదు. ఓకే. వాజ్పేయి గారి హయాంలోనే, అప్పుడు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వమే కదా, ఆ హయాంలో మీ పంట పండిందని బాగా వెనకేసుకున్నారని, అంటే లాబింగ్ ద్వారా బాగా సంపాదించారనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. మురళీధర్రావు విషయంలో చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్లీజ్, అటల్ బిహారీ వాజ్పేయి గారికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నప్పుడు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు, ఒకసారి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఇది నేను చెప్తున్నటువంటి విషయం జరిగినటువంటి విషయం, నాకు తర్వాత ఒప్పుకున్నటువంటి విషయం, ఇంటెలిజెన్స్ విషయం ఏదైతుందో, నేను పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పోరాటం చేసిన, కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కాదు. ఇంటెలిజెన్సు మొత్తం దర్యాప్తు అవి ఇవి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు కదా, నా బ్యాంక్ అకౌంట్లో 5000 రూపాయలు ఉన్నాయి. అవునా? నాకు అప్పుడప్పుడే మ్యారేజ్ అయింది. ఓకే. కాబట్టి నేను అప్పుడు ఫుల్ టైమర్గా పనిచేస్తున్నా. ఓకే. అందుకని ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు అవకాశం రాలేదు, అవకాశం లేదు. ఓకే. మేము కరుడుగట్టినటువంటి పోరాట వీధులలో పోరాటం చేసినటువంటి వాళ్ళు. కాబట్టి అవకాశం వచ్చిన తర్వాత రాకపోవడం వేరు, అవకాశం లేదు, నేను పోరాట మార్గమే ఎంచుకున్నాం కదా. ఇక పోరాట మార్గం ఎంచుకున్న అలా ప్రభుత్వాన్ని ఢీకొడుతున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం సిద్ధాంతపరంగా సంఘ పరివార వ్యక్తి అయినా సంస్థ అయినా మేము విధానాల పట్ల పోరాటం చేస్తున్నాం. రోడ్డు మీద లొంగకుండా ఇంకా దేనికి వస్తాయి? ఓకే. చివరి వరకు మీరు గమనిస్తే, మీరు కనుక చరిత్ర చదివితే, స్వదేశీ జాగరణ మంచు లొంగకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది అనేది ఉంటుంది ప్రతి దగ్గర. ఓకే. వ్యతిరేకించేటువంటి వాళ్ళకి ఇంకేముంటుంది?
లొంగేటువంటి వాళ్ళకు ఉండొచ్చు. అవును, అందుకని ఇది నిరాధారం కాదు, ఇది తెలివైనటువంటి వాళ్ళు తెలిసినట్టు మాట్లాడడం కోసం ఏదో ఒకటి ఏదో జరిగిందని చెప్పాలి కాబట్టి చెప్పుకోవచ్చు. అందుకని అటువంటి స్కోపే లేదు.